హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను లక్ష్మీదేవి పూజ, ధనానికి లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా మూడు శుక్రవారాలు మనం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనము ఈ మూడు శుక్రవారాలు పూజ చేసుకున్నప్పుడు ఒక పీట పెట్టుకొని దానిమీద ఎర్రని, మీ దగ్గర జాకెట్ ముక్క ఉంటుంది కదండి, ఎర్రని జాకెట్ ముక్క ఒకటి పెట్టుకొని దానిమీద ఇత్తడి ప్లేట్ అయినా, రాగి ప్లేట్ అయినా, వెండి ప్లేట్ అయినా ఏదైనా సరే మనం పెట్టుకోవాలండి. పెట్టుకొని తమలపాకు పెట్టుకోవాలి, ఎందుకంటే తమలపాకు మీద మనం లక్ష్మీదేవిని పెట్టుకుంటాం కాబట్టి తమలపాకు పెట్టుకోవాలండి. తమలపాకు పెట్టుకొని లక్ష్మీదేవిని పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి నేను గంధము, కుంకుమ బొట్లు అనేది పెట్టి లక్ష్మీదేవిని పెట్టుకున్నానండి. పెట్టుకొని అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ అనేది పెట్టుకోవాలండి. ఈ మూడు శుక్రవారాలు పూజ చేసుకున్నప్పుడు మీకు ఇంటిలో ధనం, మీకు ఆర్థిక ఇబ్బందులైనా, డబ్బు సమస్య ఉన్నా లక్ష్మీదేవిని మూడు శుక్రవారాలు ఇలాగా దానిమ్మ గింజలతో, దానిమ్మ గింజలు నేను ఆల్రెడీ ఒలిచిపెట్టానండి, దానిమ్మ గింజలతో ఎవరైతే పూజ చేస్తారో అష్టోత్తరాలనేవి చదువుకుంటూ చాలా మంచిదనమాట. ఇప్పుడు నేను ఇలా దీపారాధన కుందులు కూడా, గంధము, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని దీపారాధన కుందులు కూడా పెట్టుకోవాలండి. అన్నీ ఇలా ప్లేట్లో పెట్టుకొని మీకు వీలైతే పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేకపోతే ఈశాన్య మూల, మీరు దేవుని మూల దగ్గర, మీరు దేవుని మూలన ఈశాన్య మూల కూడా ఇలా పెట్టుకొని దీపారాధనని మీరు చేసుకోవచ్చండి. మీకు అనువుగా పూజా మందిరంలోనైనా లేకపోతే ఇలా పీట పెట్టుకొనైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అమ్మవారి పటం పెట్టుకున్నప్పుడు ఇలా పూజ అనేది చేసుకోవాలి. ఇలా మూడు శుక్రవారాలు మనం చేసుకుంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందండి. అమ్మవారి ముందు మనం గులాబీ పువ్వు పెట్టుకోవాలి. చేమంతులున్నా ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చండి. మనకు అందుబాటులో ఏ పువ్వు దొరికినా మనం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అన్నమాట. అమ్మవారికి చేమంతులైనా ఏవైనా కూడా అమ్మవారికి ఇష్టమండి. నేను ఈరోజు చేమంతులతో పూజ చేస్తున్నాను. దీపారాధన కుందులకు కూడా మనము గులాబీ అయినా ఏ ఉన్నా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా పువ్వులతో మనం అలంకరించుకొని అమ్మవారిని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా అమ్మవారి ముందు మనం పెట్టుకున్నాం కదండి. అమ్మవారికి ఇప్పుడు దీపారాధనని వెలిగించుకున్నాం. అమ్మవారికి ఏకహారతతో దీపారాధన అనేది చేసుకుందాం. ఏకహారతతో దీపారాధన అనేది మనం వెలిగించుకోవాలండి. అమ్మవారికి, లక్ష్మీదేవికి శుక్రవారం పూజ చేసేవాళ్ళు కంపల్సరిగా మనం ఏకహారతితో దీపారాధన అనేది మనం వెలిగించుకోవాలి. ఇలా మూడు శుక్రవారాలు అనేది చేస్తే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి మూడు శుక్రవారాలు చాలా ప్రీతికరం. ప్రతి శుక్రవారం కూడా మీకు ఉదయం పూట చేసుకోండి. సంధ్యా సమయానైనా ఈ పూజ అనేది మీరు చేసుకోవచ్చండి. సంధ్యా సమయాన్ని కూడా ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఏకహారతితో పూజ చేస్తే సమస్త పాపాలు అనేవి తొలగిపోతాయి. చాలామంది అగరవత్తులతో కూడా చేసుకోవచ్చండి. రెండు అగరవత్తులతో పూజ అనేది చేసుకోవాలండి. లేకపోతే ఏకహారతితో పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా పూజ చేసుకొని అగరవత్తులతో మనం అగరవత్తులు వెలిగించుకోవాలండి. అంతేకాదు, ఈ శుక్రవారం పూజ చేసేవాళ్ళు మనసులో ధనానికి లోటు అనేది లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలి, ఇంటిలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండకూడదని అమ్మవారి ముందు మనసారా చెప్పుకొని ఈ పూజ అనేది చేసుకోవాలండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అగరవత్తుల్ని వెలిగించుకొని ధూపం కూడా వేయాలండి అమ్మవారికి. ఇలా ధూపం వేసుకోవాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి ఆర్థిక బాధలు, ధనానికి లోటు అనేది ఉండదన్నమాట. అమ్మవారిని ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి ఏకహారతితో హారతి ఇచ్చాం కదండి. అమ్మవారికి ఇప్పుడు కుంకుమ పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారికి కుంకుమని మనం అమ్మవారి మీద వేస్తూ ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః అమ్మవారికి కుంకుమ వేసుకోవాలండి. ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః అంటూ అమ్మవారి మీద కుంకాన్ని వేసుకోవాలండి. కుంకుమ వేసుకొని నుదుటిన కుంకుమ అనేది మనం ధరించాలన్నమాట. ఇలా కుంకుమ వేసుకున్నానండి, తర్వాత నేను ఆ కుంకాన్ని నుదుటిన అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ మహాలక్ష్మిని మనసారా కోరుకోవాలి, అమ్మ మాకింటిలో ధనం అనేది, లోటు అనేది లేకుండా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలి, ఎప్పుడూ ధనానికి లోటు అనేది ఉండకూడదని అమ్మవారికి
మనం ఇలా దానం విత్తనాలతో పూజ అనేది చేసుకోవాలండి. దానిమ్మ విత్తనాలు పూజ చేసుకున్నప్పుడు ఓం మహా ఓం శ్రీ మహావిష్ణువే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం క్షీర సాగర పుత్రియే నమః అన్న మంత్రాన్ని మనం పఠించాలి. ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం లక్ష్మీయే నమః అంటూ అమ్మవారికి దానిమ్మ విత్తనాలతో ప్రతి శుక్రవారం కూడా మూడు శుక్రవారాలు మనం ఇలాగ దానిమ్మ విత్తనాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే ఇంటి అమ్మవారికి దానిమ్మ చెట్టు లక్ష్మీ స్వరూపం అండి. దానిమ్మ చెట్టు ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో ఉన్నట్టే అనమాట. దానిమ్మ చెట్టును ప్రతి ఒక్కరూ కూడా పూజ కూడా చేస్తారండి. దానిమ్మ చెట్టు ఇంటిలో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. దానిమ్మ విత్తనాలంటే అమ్మవారికి చాలా ప్రీతండి. ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడు ఒక్క దానిమ్మ విత్తనాలు ఇలా గింజలుగా తీసి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టి అష్టోత్తరాలు అనేవి చదువుకోండి. ఇంటిలో చాలా మంచిదనమాట. ఓం లక్ష్మీయే నమః, క్షీర సాగర పుత్రి అన్నం అని మన అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంటిలో ధనానికి ఎటువంటి లోటు అనేది లేకుండా ఉండాలని అమ్మవారిని మనసారా వేడుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి. అమ్మవారికి మంగళహారతి పాట, అమ్మవారి మహాలష్టకం ఇవన్నీ కూడా మనం శుక్రవారం నాడు చదువుకోవాలండి. శుక్రవారం నాడు ఇలా పూజ చేసుకున్నప్పుడు మనము ద్వారబంధాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేసి వాకిలి గీసి అప్పుడు పూజామందిరాన్ని శుభ్రపరచుకొని అప్పుడు మనము ఈ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ అనేది చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి నేను అమ్మవారి దేవి స్తుతి అంతేకాదండి, అమ్మవారికి ఆదిదేవి స్తుతి అనేది కూడా లక్ష్మీదేవికి మనం ఇలా చదువుకోవాలండి. జ్యోతలు జ్యోతలు సర్వాణి, జ్యోతలు నీకు శివరాణి, హైమవతి గుణశీలవతి ప్రేమార శంకరుని జ్ఞానమతి, హైమవతి గుణశీలవతి ప్రేమర శంకరుని జ్ఞానమతి, జ్యోతలు జ్యోతలు సర్వాణి, జ్యోతలు నీకు శివరాణి, శ్రీచరణి శుభవరకరణి శ్రీచక్ర శోభిత సుమవదని, శ్రీజ్యోతలు జ్యోతలు సర్వాణి, జ్యోతలు నీకు శివరాణి, త్రినయిని త్రిభువన జనని నీ త్రైలోక్య పాలని శశివదని, శ్రీజ్యోతలు జ్యోతలు సర్వాణి, జ్యోతలు నీకు శివరాణి, అశ్రుతుల ఆధారినివి ఆశించే తులసిని సేవకని, శ్రీ జ్యోతలు జ్యోతలు సర్వాణి, జ్యోతలు నీకు శివరాణి అని అమ్మవారికి దేవి స్తుతి అనేది మనం చదువుకోవాలండి. అమ్మవారి అష్టకం కూడా మనం చదువుకోవాలి. అమ్మవారికి మంగళహారతులు ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఎవరైతే ఈ అమ్మవారికి ఇలా దానిమ్మ విత్తనాలతో మూడు శుక్రవారాలు అమ్మవారికి దానిమ్మ నైవేద్యంగా గింజలు పెట్టి అమ్మవారికి మూడు శుక్రవారాలు పూజ చేసుకుంటే ధనానికి లోటు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తించడం అంటే కుబేర్లు అయిపోవటం కాదండి, ధనానికి అవసరానికి డబ్బు అనేది అందుతుందన్నమాట. అమ్మవారికి మంగళహారతి పాట, జయ జయ హారతి జయవరలక్ష్మి, జయ జయ మంగళమమ్మ భవానీ, జయ జయ హారతి జయవరలక్ష్మి, జయ జయ మంగళమమ్మ భవానీ, పతిత పావని పాప విమోచని పరమ కృపాకరి శుభశాంభవి, కోటి సూర్య వంశాభరిణి మాతా మహేశ్వరి మము బ్రువమమ్మ, జయ జయ హారతి జయవరలక్ష్మి, జయ జయ మంగళమమ్మ భవానీ. ఇలా అమ్మవారికి మంగళహారతి కూడా మనం ఇలా చదువుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా మూడు శుక్రవారాలు కంపల్సరిగా పూజ అనేది చేసుకోండి. మధ్యలో ఆటంకం వస్తే మళ్ళీ వచ్చే శుక్రవారం మనం అలా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ మహాలక్ష్మికి మూడు శుక్రవారాలు ఇలా దానిమ్మ గింజలతో పూజ అనేది చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి. ఎటువంటి కష్టాలైనా ఇష్టే తీరుస్తుంది ఆ మహాలక్ష్మి. ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ధనానికి లోటు అనేది ఉండదన్నమాట. ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూజేయండి. అమ్మవారికి ధూపం వేసుకుందాం. అమ్మవారికి ధూపం అనేది చూపించాలండి. ధూపం చూపించి అమ్మవారికి మనం ధూపం అనేది హారతి అనేది ఇవ్వాలండి. ధూపం అమ్మవారికి చాలా ప్రీతి అనమాట. కనకదుర్గమ్మ దేవికైనా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి సాంబ్రాణి ధూపం అనేది వేస్తారండి. ధూపానికి అంత పవిత్రత ఉంది, అంత పవర్ఫుల్ ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇలా ధూపం అనేది చుట్టూతా అమ్మవారి ముందు ఇలా తిప్పాలండి. తిప్పిన తర్వాత ఆ ధూపాన్ని ఒక్కసారి అమ్మవారి ముందు ఇలా చూపించాలి. చూపించి అమ్మవారికి అప్పుడు ధూపాన్ని మనం ఇలా పెట్టుకోవాలండి అమ్మవారి దగ్గర.
ప్రతి ఒక్కరూ కూడా మూడు శుక్రవారాలండి, మూడు శుక్రవారాలు చేసుకొని ఆ మూడు శుక్రవారాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి మూడో శుక్రవారం చిన్న పొంగలు చేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిదన్నమాట. అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించుకున్న ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం లక్ష్మీయే నమః, క్షీరసాగర పుత్రియే నమః, ఓం లక్ష్మీయే నమః, క్షీరసాగర పుత్రియే నమః, ఓం నమో నారాయణ, హర హర మహాదేవ, శంభో శంకర అని అమ్మవారికి హారతి అనేది ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత మనం కళ్ళకద్దుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మూడు శుక్రవారాలు చేయండి. ధనానికి లోటు ఉండదండి. అమ్మవారి ముందు మీకున్న ఆర్థిక సమస్య, ధన సమస్య అనేది చెప్పుకొని మూడు శుక్రవారాలు ఈ పూజ చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇలా అమ్మవారిని ఇలా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. మీకు పీట పెట్టుకునైనా పెట్టుకోవచ్చండి, లేకపోతే పూజా మందిరంలో కూడా చక్కగా ఈ ప్లేట్లో పెట్టుకుని ఒక ప్లేట్లో అమ్మవారిని ఇలా దీపారాధన చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ధన్యవాదాలు.